हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल विजया तेलुगु ब्लॉग्स। इकड़ जुट्टू वेस्तुंदी इटुकोनी इपड़े जुट्टेस्तुंदी अला पट्टुकोनी हेर अला पट्टुकोनी अला पट्टुकोनी लबर वेसी इकड़े पक्कन आंटी वेस्तुंदी जुट्टू। ఈ రోజు ఈ రేయల రేపు కూడా మేమే తీస్తాం వీడియోస్. అంటే ఇక్కడ ఒక చిన్న పిలకలేక వేసుకోవాలి జుట్టు, అంటే లబ్బర్ వేస్తుంది లబ్బర్ వేస్తుంది లబ్బర్ వేసి అలా 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 అనుకొని కొన్ని వదిలేసుకోవాలి, కొన్ని అలా అనుకోవాలి. చిన్న పిలుక లెక్క చేసుకోవాలి, అలా దుస్సుకొని అలా దుస్సుకొని కింద జుట్టు కింద రెండు పాయలు తీసుకోవాలి. రెండు అందులోకి వెళ్ళి ఒకటి, ఇందులోకి వెళ్ళి ఒకటి తీసుకోవాలి. అలా అనుకోవాలి, అందులోకి వెళ్ళి ఒక పాయ, ఇందులోకి వెళ్ళి ఒక పాయ తీసుకుంటూ కింది దాకా అలా వేయాలి. అందులో ఒకటి, ఇందులో ఒకటి తీసుకొని అలా కింది దాకా చేసుకోవాలి. దాన్ని నాలుగు పాయల జడ అంటారు. అలా అందులోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి ఒకటి చూసుకొని వేసుకుంటే దాన్ని నాలుగు పాయల జడ అంటారు. నాకు తెలియకపోతే పక్కన ఆంటీ చెప్తుంది. చూడండి, అలా అల్లుకోవాలి. మొత్తం జుట్టు మొత్తం కింది దాకా అలా అల్లుకోవాలి. ఫంక్షన్కి వెళ్ళి అలా వేసుకొని ఫంక్షన్కి వెళ్తే చాలా బాగుంటుంది. చూడండి, అలా అల్లుకోవాలి. వీడియో కొంచెం బ్లాక్ వచ్చింది, మాకు తెలియదు, మేము తీసాం, కొంచెం వీడియో బ్లాక్ వచ్చింది, మీరు ఏం అనుకోకండి. అలా మొత్తం కింది దాకా అల్లుకోవాలి. నాలుగు పాయల జడ చాలా బాగుంటుంది. చూడండి, ఆ ఆంటీ చాలా బాగా వేసింది జుట్టు. లావుగా కనిపిస్తుంది జడ, ఎంత సన్నగా ఉన్నా లావుగా ఒప్పిస్తుంది జడ. నాలుగు పాయల జడ చూడండి, ఇక్కడ ఇక్కడ లబ్బర్ పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ లబ్బర్ వేసుకోవాలి.
మా టోనీ అల్లరి చేస్తున్నాడు క్యాడ్ తోటి, వాయిస్ ఓవర్ ఇస్తుంటే క్యాడ్ తోటి చాలా అల్లరి చేస్తుండు. అలా రబ్బర్ వేసుకున్న తర్వాత చూడండి ఎంత లావుగా వచ్చిందో. మనం పైన కొన్ని వదిలేసుకున్నాయి వాటితో కూడా, చూడండి ఎంత బాగా ఎంత లావుగా వచ్చిందో. అలాగే అలా మొత్తం అల్లుకోవాలి. స్వీట్ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో. స్వీట్ అయితే చాలా సంతోషించింది, చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో చూపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొప్పు చూడండి ఎలాగచ్చిందో, చాలా బాగా వచ్చింది కొప్పు. చూడండి ఎలాగచ్చిందో కొప్పు. నాలుగు పాయల జుట్టు అలా వదిలేసి మళ్ళీ మనం వేసుకున్న ఆ కొప్పుని ఇంకా తీసి చిన్నగా చిన్న కొప్పు వేస్తుంది. చిన్న అంటే చిన్న వేసుకోవచ్చు, పెద్ద అంటే పెద్ద వేసుకోవచ్చు, మీ ఇష్టం. చిన్న అంటే చిన్న వేసుకోవచ్చు, పెద్ద అంటే పెద్ద పెద్ద వేసుకోవచ్చు. చిన్నగా వేస్తుంది. మళ్ళీ అక్కడ రబ్బర్ వేసుకొని మళ్ళా చిన్నగా వేస్తుంది. మీకు బిగ్ కావాలంటే బిగ్ వేసుకోవచ్చు, స్మాల్ కావాలంటే స్మాల్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. చూడండి దాన్ని స్మాల్గా చేసుకొని ఆఫ్ ఆఫ్ చేసి చేస్తుంది. ఆఫ్ చేసేసి ఆఫ్ ఆఫ్ 50-50 చేసి దాన్ని ఇలా తిప్పుకోవాలి. దాని చుట్టూ రౌండ్గా చుట్టుకోవాలి, దాని చుట్టూ తిప్పుకోవాలి. పిన్ క్లిప్ పెట్టుకోవాలి, దాన్ని టైట్గా తిప్పి క్లిప్ పెట్టుకోవాలి. ఇంకో సగం మళ్ళీ తిప్పుతుంది, తిప్పి ఇది ఇటు సైడ్ నుంచి ఇటు తిప్పాలి, ఇటు సైడ్ నుంచి మళ్ళీ తిప్పి మళ్ళీ క్లిప్ పెట్టేసుకోవాలి. మీకు ఫ్లవర్స్ ఉంటే ఆ కొప్పు చుట్టూ మీరు చుట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ ఉంటే చాలా బాగుంటుంది చూడండి. ఎలా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్, సీ టుమారో.